శుభం బియార్థం. సింహరాశి వారికి జూలై 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటుంది విషయానికి వచ్చినప్పుడు, ఈ సింహరాశి వారికి వ్యయ స్థానంలో రవి ప్లస్ రాహు రెండు గ్రహాలు కూర్చుని ఉన్నాయండి. అదేవిధంగా మనం చూసుకుంటే తృతీయ స్థానంలో గురుడు కనబడుతున్నాడు, పంచంలో శని కనిపిస్తున్నాడు. శని పీడనం కాటకం అయితే తగ్గిందే కానీ సింహరాశి వారు తగ్గడం వల్ల ఏంటంటే కొంతవరకు ఆర్థిక బలం పెరగడము, స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూలమైన వాతావరణం కలగడం, ఆస్తులు అమ్ముకోవాలి దానివల్ల కొంత ధనం సంపాదించుకోవాలి అనుకున్నప్పుడో సంపాదించిన ఆస్తులు ఇప్పుడు అమ్మడం వల్ల వాళ్ళకి లాభాలు జరగడం కానీ ఇటువంటి సక్రియాలని జరగడానికి అవకాశం ఉంటుంది. చదువుకునే విద్యార్థులకు అనుకున్న మార్కులు రావడం, సక్సెస్ఫుల్ అవ్వడం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మోస్ట్ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడం, అనుకున్న సీట్ అనుకున్న ప్లేస్లో దొరకడం, దానివల్ల వాళ్ళ హ్యాపీనెస్గా ముందుకెళ్ళడం, మంచి కాలేజీలో జాయిన్ అవ్వడం, ఇవన్నీ జరగడానికి చదువుకున్న విద్యార్థుల విషయంలో జరిగే అవకాశం ఉంది. అదిగో ప్రొడ్యూసర్స్గా డైరెక్టర్గా ఉన్న వాళ్ళకి ముందు ఆర్థిక బలం పెరిగే అవకాశం ఉంటుంది. ఫిలిం ఇండస్ట్రీలో సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో, నా ఉద్దేశం ఏంటంటే జూనియర్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత కోపాన్ని కొంత అధిగమించి కొంచెం ప్రశాంతంగా ఆలోచించడం ప్రయత్నం చేయగలిగితే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడో పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఇప్పుడు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఆభం అంటే అమితమైన లాభం కింద ప్రయత్నం చేయకుండా ఎంత లాభం వస్తుందో అంత కానీ ఇప్పుడు అమ్ముకోవడానికి ప్రయత్నం చేయగలిగితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. ఇది కాకుండా మనకు ప్రత్యేకంగా మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళే కానీ పవర్ ప్లాంట్, సోలార్ సిస్టము, ఆ సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం ఆశాజనకంగా లేకుండా మనోవేదన పొందే అవకాశం కనిపిస్తుంది. ఏదో భూమి మీద వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అమ్మడాలు కొనడాలు ట్రేడింగ్ మధ్యలో చేసేవాళ్ళకు, మీడియేషన్ చేసేవాళ్ళకు కూడా ఆర్థిక బలం బాగా పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటో ప్రత్యేకించి 12 ఇంట్లో ఉన్న రవి ప్లస్ రాహు యొక్క ప్రభావం ఉంది కాబట్టి ఏదో ఒక నష్టం, ఈ రాత్రికి ఇది అవసరం అనుకుని కొనడం, తెల్లవారుసే అది ఎందుకు కొన్నామని బాధపడడం, ఈ విధమైన బాధల మధ్య మనోవేదన పొందే అవకాశం మాత్రం సింహరాశి వారికి బాగా కనిపిస్తుంది. అందులో ప్రత్యేకించి పుబ్బా నక్షత్రం వారికి ఇటువంటి అవకాశాలు, ఇటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం బాగా కనిపిస్తుంది. సో వీటన్నింటినీ అధిగమించి ముందుకు వెళ్ళడానికి చేసే మొట్టమొదటి ప్రయత్నాలు ఏంటంటే సూర్య ఆరాధన చేసుకోవడం, సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదిత్య వ్రజం చదువుకోవడం, ఇటువంటి ప్రయత్నాలు 15 రోజులు చేసుకుంటే రవి యొక్క ప్రభావం మన మీద పడకుండా ఎక్కువగా మనం కొంతవరకు నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అనవసరమైన నష్టం జరగకుండా కొంతవరకు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు ఎగ్జాస్గ్రేట్ చేసి ఎక్కువ లాభాల కోసం చేసే ప్రయత్నాలు కొంతవరకు ఆగగలిగితే 15 రోజులు ప్రాఫిట్లోనే చక్కగా ఏదైనా డీల్ కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పగలుగుతాం. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం 1st ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.